తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ హాజరై పలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత విప్లవ సాధకుడు జగనన్న అని, జగనన్న అంటే ఈ జగత్తుని అన్ని రకాలుగా పరీక్షించేవాడు అని మంత్రి వేణు పేర్కొన్నారు. పేదవాడు కలగా భావించినటువంటి సొంతింటి కలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 నెరవేర్చబోతున్నట్లు చెప్పారు. ఇవాళ నుంచి మన నియోజకవర్గంలో ఒక 20 రోజుల పాటు కనీసం రోజుకు మొక్క నాటండి, అందరికీ ఒక మొక్క నాటమని చెప్పండి. మన పెరట్లో నాటండి, ఇంట్లో నాటండి, ఎక్కడో ఖాళీ ఉన్న స్థలంలో నాటండి. అంటే రోజు మనం కొన్ని 1000 రూపాయలు కదా ఆక్సిజన్ సిలిండర్ ఖరీదు, 5000 అయితే అసలు దొరకట్లేదు కరోనా సమయంలో. కానీ ఎన్ని ఆక్సిజన్ సిలిండర్ మనం పీలుస్తున్నాం, ఆ ఆక్సిజన్ సిలిండర్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేసేటువంటి మొక్కలే. మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయని తెలుసు, కానీ చంపేయడానికి వస్తున్నట్టు పెంచడానికి లేదు. మొక్కలు నాటి కార్యక్రమం మహిళలు ఉద్యమంగా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిత విప్లవ సాధకుడు జగనన్న, అంటే జగనన్న అంటే ఈ జగత్తుని అన్ని రకాల సంరక్షించాలనేటువంటి లక్ష్యం కలిగినటువంటి నాయకుడు. వారి పేరున జగనన్న పచ్చతోరణం ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గం ఉండూరు గ్రామంలో, ఏదైతే ఒక పేదవాడు తన జీవితంలో కలగా భావించినటువంటి నిద్ర లేచిన వెంటనే అది భ్రాంతిగా మారిపోయి, అయ్యో నేను ఒక సొంతింటి వాడిని అవుతానా, ఈ దేశంలో పుట్టిన నాకు కనీసం జీవించడానికి ఒక సెంటినేలైనా లేదేంటి, నా తాత నా తండ్రికి ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఇవ్వలేదు, నేను నా బిడ్డలకు ఇవ్వలేనా అని భావించేటువంటి వారికి కలని కలకాదు అది నిజమని, ఆ నిజాన్ని రేపు 15 పేదల ఇంట ఇళ్లకు చూపించదలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ. ఈ గ్రామంలో సుమారు 75 మందికి 1 ఎకరా 70 సెంట్లు స్థలాన్ని ఇళ్ల పట్టాల రూపంలో పంపిణీ చేసే దానిలో భాగంగా జగనన్న పచ్చతోరణాన్ని ఈరోజు ప్రారంభించాం. ప్రధానంగా ఈ సృష్టిలో జనించినటువంటి ప్రతి వ్యక్తి సృష్టి చేత ప్రకృతి చేత అనేక వరాలని పొందుతున్నాడు. అందులో ప్రధానమైనటువంటిది సౌరశక్తి. సూర్యుడు ఫ్రీగానే మనకు కాంతినిస్తున్నాడు. గాలి, అది క్షణం కూడా ఆగితే మనం ఉండం ఈ లోకంలో, అటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వాయువు, ప్రకృతి ప్రసాదించినటువంటి జలాలు, ప్రకృతి ప్రసాదించినటువంటి వాతావరణం, పర్యావరణం. ఈ సందర్భంలో జగనన్న చేసిన గొప్ప ఆలోచన ఏమిటంటే, సమాజానికి ఎవరు ఎక్కువ ఉపయోగపడతారు, ఎవరి ఉపయోగం ఎంత అని ఆలోచించేసి ఇవాళ జగనన్న పచ్చతోరణాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా ఆలోచించండి, మనిషి తన పుట్టుక నుండి పెరిగిన తర్వాత సంసారం, సంసారం తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం తర్వాత మరణం. నిత్యం మనం ప్రకృతితో ప్రయాణిస్తున్నాం. మనకి పిల్లలు ఎంత ముఖ్యమో, మనకి జన్మనిచ్చినటువంటి